మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామ పంచాయతీ నిధులలో అవకతవకలు జరిగాయని గ్రామానికి చెందిన నరేందర్, శ్రవణ్, బాలరాజ్, నరేష్, నాగేష్ లు జూన్ 22 తారీఖున జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. తర్వాత నర్సాపూర్ ఎంపీడీఓ కూడా ఫిర్యాదు చేశారు. అవకతవకలు జరిగిన విషయాలను కొందరు గ్రామస్తులు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుని వివరాలు తీసుకున్నారు. ఈ విషయంపై నర్సాపూర్ ఎంపీఓ వైద్య శ్రీనివాస్ బుధవారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విషయమై గ్రామస్తులను విచారిస్తున్న క్రమంలో కొందరు గ్రామస్తులు వచ్చి గొడవ చేశారు. విచారణకు గ్రామస్తులందరూ సహకరించలేదు. కావున దీంతో ఎంపీఓ వైద్య శ్రీనివాస్ ప్రస్తుతం విచారణ నిలిపివేస్తున్నట్టు, తర్వాత ముందుగా గ్రామస్తులు అందరికీ సమాచారం ఇచ్చి విచారణ చేపట్టి నిధుల అవకతవకలపై పూర్తి నివేదిక ఇస్తామని ఎంపీఓ వైద్య శ్రీనివాస్ వెల్లడించారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్ వివరణ కోరగా తాను పనులు చేశానని, వాటికి బిల్లులు ఉన్నాయని, ఎలాంటి అవకతవకలు పాల్పడలేదని విచారణలో అధికారులే చెబుతారని తెలిపారు. ఈ విషయంలో తనను అవకతవకలకు పాల్పడినట్లు ఉంటే దేనికైనా సిద్ధమని వెల్లడించారు. అదేవిధంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొంతమంది కావాలనే కుట్రపూరితంగా సర్పంచ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, వైఎంపీపీ నరసింహరావు, గ్రామ పంచాయతీ పాలక వర్గం, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. కొన్ని ప్రాణంగా తెలిసింది, దానిపైన చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి, అంటే జూన్ 22 నాడు కలెక్టర్ గారికి మరియు ఎంపీఓ గారికి మండల ఆఫీసులో ఇచ్చిన ఆ చర్యలో భాగంగానే ఈరోజు ఎంపీఓ గారికి విచారణకు వచ్చారు. విచారణకు వస్తే కనీసం నన్ను విలువాలి, నన్ను విలువకుంటా సర్పంచ్ వర్గం ఏం చేశారు అంటే లోపలనే కూర్చొని పేదలొల్లి ఇప్పుడు నేను ఒక పోయి కాగితం చూపిస్తుంటే అటెండ్ చేశాడే సర్పంచ్, ఇదే మంచి సర్పంచా, ఇవి వాళ్ళ వాసినే మాట్లాడుతూ డైవర్ట్ చేసేస్తున్నారు. ఈ టాపిక్ మాత్రం డైవర్ట్ చేసేస్తున్నారు, విచారణ కొనసాగకుండా అడ్డుపడుతున్నారు. అయితే మేము కూడా సార్కి ఏం చెప్పినామంటే మేము ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉంటాము, పాలక వర్గం ఉండరు, అందరూ బయటకు పొమ్మని చెప్తే మేము బయటకు వెళ్ళి తెచ్చాము. వాళ్ళు మాత్రము బయటకు వెళ్ళనిస్తలేదు సర్పంచ్, వాళ్ళే లొల్లి చేసి డైవర్షన్ చేసేసారు. డైవర్షన్ చేసేసి సార్ ఇప్పుడు కూడా ఎంపీ సార్ ఇవ్వాలి, ఇప్పటిదాకా ఉండి మళ్ళీ విచారణకు వస్తామని వచ్చింది సార్. ఇంత మార్కే ఫ్రాడింగ్ అయితే ఇలా కానీ మురికిలు కానీ పేపర్లు కానీ బయట ఇవి ఉన్నా కూడా మాతో పాటు పడవలో నెంబర్ పెట్టుకొని ఆయన కూడా పేపర్లు తీసిండు, పేపర్ తీసుకుంటూ కూడా చెత్తలు వేసిండు, ఆయన కూడా పనిచేసిండు, 1 రూపాయి తిన్నాడు, కొంత అన్యాయం చేయలేడు. ఇప్పుడు కూడా కరెక్ట్ ఉంది, కావాలి ఇట్లా చేస్తున్నా అని చెప్పి ఆయన కావాలని చెప్పి ఇలా చేస్తున్నారు. కానీ అదంతా కూర్చోరు కానీ చేస్తారు కానీ అనేది ఏ తప్పు లేదు, ఏమీ అది లేదు. సర్పంచ్ కూడా చేయలేదు, ఈ ప్రకారం మంచిగా చేస్తున్నాడు అన్ని విధాల, కావాలని ఆయన మీద పిటిషన్ పెట్టి అడ్జస్ట్ చేసి మట్ల అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, సర్పంచులు గుంటలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, గురువు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ సర్పంచ్ ఏది అమ్మలేడు చేయలేడు, గ్రామాభివృద్ధి మంచిగా చేస్తుండు. అనుకోకుండా వాళ్ళు ఒక 10 మంది కావాలని ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు. మేమందరం కూడా ఏంది అని ఇందామని కూడా వచ్చినాము. వాళ్ళు తప్పు ఆరోపణ ఉన్నది కాబట్టి వాళ్ళంతా వాళ్ళే ఎండిఓ వచ్చి ఇక్కడ ఆరోపణ ఎవరైతే కంప్లైంట్ చేసారో వాళ్ళ గురించి తీసుకుందామని ఆయన వచ్చిండు. వాళ్ళు తప్పుదో పట్టించి వాళ్ళు వాళ్ళ సాక్ష్యం లేరు కాబట్టి వాళ్ళంతా వాళ్ళే లొలి చేసి వెళ్ళిపోయారు అంతే. ఆరోపణ చేసిన దానికి వాస్తవంగా ఈడ పెద్ద కుప్పలు తొలగించబడలేదు, స్కూల్ కడగడం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అసలు వాళ్ళు కూలీ అయితే ఎవరు చేసి కడిగిరో వాళ్ళని పిలిపిస్తే వాస్తవమే మేము కడిగినాము, నీళ్లు 2 ట్యాంకర్లు నీళ్ళు కూడా తెచ్చారు చేసేది కడిగినామని ట్యాంకర్ తెచ్చినాయని చెప్తుండ్రు, కడిగిన వాళ్ళు చెప్తుండ్రు. అది మరి వాళ్ళు ఆరోపణ పెట్టడం మాత్రం తప్పని మనకు అనిపిస్తుంది. పెద్ద కుప్పల వాళ్ళు కూడా పెద్ద కుప్పలు తొలగించారు, మా అయితే తీసిరని వాళ్ళు కాబట్టి అన్న సర్పంచ్ మీద ఏమన్నా అభియోగం అది తప్పని మనం ఆలోచిస్తాం.